పవన్ కళ్యాణ్ 10th ఫెయిల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్కు పెద్దగా యాక్షన్ రాదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పేరు చెప్పుకొని స్టార్ అయ్యాడు. పవన్ కళ్యాణ్కు 3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళాడు. పవన్ కళ్యాణ్కు ఏ విషయం మీద సరైన అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడో ఎవ్వరికీ అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజ్ స్టార్. అతను అమ్ముడుపోయాడు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, అతన్ని వ్యతిరేకించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మరి కొద్ది రోజుల్లో ఏపీలో NDA సర్కార్ అంటూ ఏర్పడితే అది పవన్ కళ్యాణ్ భిక్ష మాత్రమే అని తెలుసా? పవన్ కళ్యాణ్ త్యాగం వల్లనే రేపు ఏపీలో NDA సర్కార్ ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ TDPని మరోసారి బతికించాడు. చావుకి దగ్గరలో ఉన్న ఆ పార్టీకి ప్రాణం పోశాడు. అవును, ఇది పచ్చి నిజం. పవన్ కళ్యాణ్ నిజమైన హీరో, అసలు సిసలైన కథానాయకుడు అనే విషయాన్ని 2024 ఎన్నికల ఫలితాలు నిజం చేయబోతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా కొందరికి నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తాను రాజకీయంగా నష్టపోతూ మరో పార్టీకి జీవం పోశాడు. అంతేకాదు, రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చాడు. పార్టీ పెట్టే ప్రతి వాడు తాను సీఎం అవ్వాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు షర్మిల, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరి లక్ష్యం ముఖ్యమంత్రి కావటమే. పవన్ కళ్యాణ్ కూడా అందుకు అతీతుడేం కాదు. ఆయన లక్ష్యం కూడా అదే. కానీ అంతకు మించిన టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించటం. ఇందుకోసం తన పార్టీని, తన లక్ష్యాన్ని ఫణంగా పెట్టాడు పవన్. పవన్ కళ్యాణ్ TDPతో కలిసి ప్రయాణించటం ఆయన ఫ్యాన్స్లో చాలా మందికి ఇష్టం లేదు. జనానికి కూడా చాలా మందికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టాడు ఆయన. సింగిల్ టార్గెట్గా వెళ్ళాడు. తన నిర్ణయం వలన TDP బాగుపడుతుందని తెలుసు. ఆ పార్టీకే మేలు జరుగుతుందనే విషయం కూడా తెలుసు. అయినా కూడా కర్తవ్యం ముందు తనకు జరిగే లాభం తగ్గినా పర్వాలేదు అనుకున్నాడు. కొన్నేళ్ల క్రితం, ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత, కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్పై కత్తి కట్టింది. సోషల్ మీడియాలో, కొన్ని శాటిలైట్ ఛానళ్లలో కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు. కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వాళ్లను పవన్ కళ్యాణ్పైకి ఉసిగొల్పారు. పవన్ని నానా యాగి చేశారు. ఇవన్నీ గుర్తున్నా కూడా కేవలం వైసీపీని అధికారం నుంచి దించాలి, తన శక్తి సామర్థ్యాలు ఏమిటో చూపించాలి అన్న సింగిల్ టార్గెట్తో పవన్ TDPతో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని ఏమాత్రం ఆమోదించదు. ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా వైరం కొనసాగుతూనే ఉంది. అది వంగవీటి రంగా హత్య తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది. ఇవన్నీ తెలిసి కూడా పవన్ కళ్యాణ్ TDPతో పొత్తుకు వెళ్లారు. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్ను తిట్టిపోశారు, అమ్ముడుపోయావన్నారు. ఇక వైసీపీ అయితే ఆయనకు ప్యాకేజ్ స్టార్ అనే టైటిల్ కూడా ఇచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ TDP దగ్గర డబ్బు తిన్నాడని ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని పవర్ నుంచి దించాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేశాడు పవన్ కళ్యాణ్. మొదట 24 సీట్లకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత NDA కూటమి లెక్కల్లో 3 సీట్లు పోయాయి. చివరికి 21 సీట్లకు జనసేనను పరిమితం చేసుకున్నాడు. సరైన అభ్యర్థులు దొరక్క TDP నుంచి వచ్చిన వాళ్లకు జనసేన నుంచి సీట్లు ఇచ్చాడు. అక్కడ అవమానమే, అయినా భరించాడు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటూ ఎన్నికలకు ముందే లోకేష్ లాంటి వాళ్లు ప్రకటించి అవమానించినా సహించాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో సగానికి పైగా రాష్ట్రం మొత్తం చుట్టివచ్చాడు. తన 21 సీట్లలోనే ప్రచారం చేసుకోలేదు.
టీడీపీ బీజేపీ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లోనూ ప్రచారం చేశాడు. అన్నింటికన్నా పవన్ కళ్యాణ్ చేసిన గొప్ప కసరత్తు బీజేపీని ఒప్పించి టీడీపీని తిరిగి ఎన్డీఏలోకి చేర్చుకునేటట్లు చేయటం. ఆ విషయంలో కమ్మ సామాజిక వర్గం, టీడీపీ పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాయి. 2019లో చంద్రబాబు చేసిన ఓవర్ యాక్షన్కు, అతి ప్రేలాపరకు నిజానికి టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోకూడదు. కేవలం పవన్ కళ్యాణ్ కృషి వల్లే తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి వచ్చి రాజకీయంగా రక్షణ పొందింది. లేకపోతే ఆ పార్టీ పూర్తిగా మట్టిలో కలిసిపోయేది. పవన్ ఇన్ని త్యాగాలు చేసింది కేవలం జగన్ అనే వ్యక్తిని రాజకీయంగా అడ్డుకోవటానికి మాత్రమే. కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియాలోనూ, సొంత ఛానళ్లలోనూ నానాయాగి చేశారు. తన పార్టీ నేతలు, సొంత చెల్లెలు కుటుంబ వ్యవహారాలు అన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ నిత్యం మూడు పెళ్లిళ్ళు అంటూ అల్లరి చేస్తూనే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ని వెక్కిరిస్తూ చిల్లర సినిమాలు తీశారు. జగన్ ఏకైక లక్ష్యం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవకూడదు. వాళ్ళిద్దరూ కలిస్తే తనకు రాజకీయంగా ముప్పు. అందుకే ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ను నిత్యం తిడుతూ ఉండేవాడు జగన్. పవన్ని టీడీపీతో కలవకుండా, కలవనివ్వకుండా అల్టిమేట్ మైండ్ గేమ్ ప్లే చేసింది వైసీపీ. ఈ దెబ్బకు మరొకరైతే ఖచ్చితంగా రాజకీయాల నుంచి పారిపోయేవారు. కానీ పవన్ అన్నింటినీ ఓపిగ్గా సహిస్తూ తన టార్గెట్ దిశగా ప్రయాణం చేశారు. ఈ ఎన్నికల్లో కనీసం 125 నియోజకవర్గాల్లో జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించగలిగాడు. అతన్ని తిట్టుకున్నా, శాపనార్థాలు పెట్టుకున్నా, చివరికి కాపుల్లో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ వెంటే నడిచారు. ఈసారి ఎన్డీఏకు అది పెద్ద అడ్వాంటేజ్. అంతేకాదు, పవన్ కళ్యాణ్ని నిత్యం తిట్టిపోసిన కాపు వైసీపీ నేతలకు ఈసారి భారీగా గుణపాఠం నేర్పించబోతున్నారు ప్రజలు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు ఖచ్చితంగా ఆ పార్టీ అంతర్ధానమైపోతుంది. చంద్రబాబు వృద్ధాప్యం, లోకేష్ చేతకానితనం ఆ పార్టీని కునారిల్లిపోయేటట్లు చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే తిరిగి బతికి బట్ట కడుతుంది. అది కేవలం పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే జరిగింది. గోదావరి జిల్లాలో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోనూ జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం బాగా పనిచేసింది. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 5,000 నుంచి 10,000 ఓట్లు పవన్ కళ్యాణ్ కారణంగా ఎన్డీఏ పార్టీలకు వచ్చాయి. ఇవే గెలుపు ఓటములను నిర్ణయిస్తున్నాయి. పవన్ వ్యూహం జనసేన బీజేపీ కంటే టీడీపీకే ఎక్కువ ఉపయోగపడింది. టీడీపీ కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది పవన్ కళ్యాణ్ తన అవసరానికే వచ్చి కలిశాడని, కూటమి కట్టాడని, అతనికి సొంతంగా పార్టీ నడిపే శక్తి లేదు కనుక టీడీపీతో ఒత్తు పెట్టుకున్నాడని, ఇలా రకరకాలుగా చౌకబారు మాటలు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. అలా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వైపే వెళ్లేవాడు కదా, లేదా కేవలం బీజేపీతో మాత్రమే కలిసి పోటీ చేసేవాడు కదా. కానీ ఓటు చీలిపోకూడదు. ఎన్నికల్లో రెండే వర్గాలు ఉండాలి అనే బలమైన లక్ష్యంతో పవన్ తాను తగ్గి అందరినీ గెలిపించాడు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని తన రాజకీయ భవిష్యత్తును కూడా గందరగోళంలో పెట్టుకున్నాడు పవన్. రేపు జనసేన భవిష్యత్తు ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. అయినా కూడా తక్షణ కర్తవ్యం, జగన్ను గద్దె దించటం అనే లక్ష్యానికి కట్టుపడ్డాడు పవన్. తాను ముఖ్యమంత్రి కాలేడు, డిప్యూటీ సీఎం ఇచ్చినా వచ్చినా తీసుకోడు. అసలు తాను సీఎం ఎప్పటికి అవుతాడో తెలియదు. పవన్ కళ్యాణ్ని ఓ పిచ్చోడు, రాజకీయ వ్యూహం లేనోడు, వ్యవస్థ లేనివాడు అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు జనం. ఈ వాదనను అన్నింటినీ పక్కన పెట్టాడు పవన్ కళ్యాణ్. గొప్ప చదువుకున్నవాడు కాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ వ్యూహకర్త కాకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి లాంటి బలగం ఉన్న నాయకుడు కాకపోవచ్చు, కానీ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్నే నమ్ముకొని లాభ నష్టాలను అంచనా వేసుకోకుండా పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం
ఏపీలో ఏర్పడటానికి కారణమవుతోంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ పవన్ కళ్యాణ్లతో ఎలా వ్యవహరిస్తుందో అందరికీ డౌటే. ఎప్పటిలాగే చంద్రబాబు వాడుకొని వదిలేసే తన స్టైల్ ఆఫ్ స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఈ రోజుకు టీడీపీని బీజేపీని ఏపీలో బతికించిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్దే. అతని ఫ్యాన్స్ అతన్ని దేవుడిగా సంబోధిస్తారు. అది నిజమో అబద్ధమో కానీ టీడీపీ పాలిట మాత్రం పవన్ కళ్యాణ్ నిజంగా దేవుడే. ఏపీ పొలిటికల్ మల్టీస్టారర్ సినిమాలో పవన్ కళ్యాణ్ నేడు అసలైన హీరో. విజేత సినిమాలో హీరో చిరంజీవి తన కిడ్నీ అమ్మి ఫ్యామిలీని బతికించినట్లుగా తన పార్టీని వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టి ఏపీలో ఎన్డీఏ సర్కార్ను తీసుకొస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.